ఇప్పుడు ఏంటంటే నా అసలు మా జడదేవగ్రం ఉరుకుని బొమ్మల నెల్లూరు జిల్లా. మా ఊరు కేవలం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో, ఎంత దూరంలో లేదు ఏం లేదు, కోతవేట దూరంలోనే ఉంది. అసలు ప్రాబ్లం ఏంటంటే వర్షాలు వస్తే ఊరు బుడ్రాయి, రామాలయం దగ్గర విపరీతంగా నీళ్ళు నిలబడుతున్నాయి. నీరు వెళ్ళేదానికి మార్గం లేదు. అధికారులకి విన్నవించుకొని వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ మా సర్పంచ్ గారు కానీ ఎంపీడీ కానీ చెప్పాము, వాళ్ళకి చెప్పాము, చూస్తామన్నారు కానీ చేయట్లేదు. మొన్న ఈ మధ్య ఆర్ఎన్బి రోడ్డు వేశారు. అసలు మెయిన్ సమస్య ఏంటంటే ఆర్ఎన్బి రోడ్డు వేయడం వల్ల ఈ నీళ్ళు నిలబడుతున్నాయి. ఆర్ఎన్బి రోడ్డు వేయకముందు నీళ్ళు పల్ల ప్రదేశానికి వెళ్ళిపోతున్నాయి. సరే వేస్తే వేశారు. వేసేటప్పుడు చెప్పాము వాళ్ళకి, రోడ్డు వాళ్ళకి కానీ పైన సూపర్వైజర్లకు కానీ, ఒక అడుగు ఆ పక్క ఈ పక్క అడుగు కాలు వదిలిపెట్టుకుంటాం, వదిలిపెట్టలేదు. వదిలిపెడతాం వదిలిపెట్టలేదు. అందువల్ల నీళ్లు ఆగిపోతున్నాయి. చూడండి ఒకసారి ప్రయత్నం, దుర్గంధం, ఈగలు, దోమలన్నీ పక్క నీళ్ళన్నీ మునిగిపోయి ఉండే ఆ నీళ్ళని ఎత్తిపోసుకుంటాం. మన వర్షం నీళ్ళు ఇళ్ళలో పోయి ఒడ్లు కూడా తడిచిపోయినాయి. ఇద్దరు 2-3 ఇళ్ళల్లో మళ్ళీ ఎత్తిపోసుకున్న పాపం ఒకరు ఇద్దరు ముసలల్లో పడి వాళ్ళ చేతులు కానీ కట్లు కట్టుకున్నాడు. ఇక్కడ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా చేయి విరిగింది, ఇక్కడ నీళ్ళలో పడ్డాడు. మొన్న ఈ మధ్య సెక్రటరీకి ఫోన్ చేశాము. విపరీతం స్మెల్ వస్తుంది. ఆ రోడ్డుని ఎవరు పోవట్లేదు. ఇది మెయిన్. ఇంకోటి అసలు మెయిన్ ఏంటంటే ఇది జడదేవి నుంచి చెన్నంపల్లి పోయే ప్రధాన రహదారి. అందువల్ల బండ్లు అన్నీ తిరుగుతాం, విపరీతం స్మెల్ వస్తుంది. సెక్రటరీ కూడా ఫోన్ చేస్తాం ఈరోజు. ఫోన్ చేస్తే సరే పంచాయతీ ఇంటి పనులు అయినా కడుతున్నాం కదా సార్, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటే దానికి చేసాం దీనికి చేసాం అయిపోయానా అని అన్నారు. మరి చేస్తామన్నారు. 16 లేదా పైప్ లైన్ వేయించారంట. ఈరోజు కూడా ఫోన్ చేసాం ఆయనకి. ఏఈ గారికి కూడా ఫోన్ చేసాము. మా ఊరు ఎంపీటీసీ కొండయ్య గారు ఫోన్ చేసి చెప్పారు ఏఈ గారికి సమస్య. సరే చేస్తాము చూస్తాము అన్నారంట. మరి అది ఆందోళన చేస్తారేమో. దయచేసి మా జడదేవి గ్రామ ప్రజల మీద దయచేసి దయ ఉంచి త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాము.